రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాచారం కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మాయమాటలు నమ్మకుండా ప్రశ్నించే వారిని గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఇవాళ హైదరాబాద్లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. 3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. పోయిన ఎన్నికలప్పుడు ఇల్లు సందు సందు తిరిగి ముఖ్యంగా మా ఆడపడుచుల్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశలు చూపించి, ఎందుకంటే పెద్ద మనుషులు ఎవరు కష్టపడ్డా ఇంత కుటుంబ పెద్ద కష్టపడి నెల మొత్తం కష్టపడితే 15 వేలు వస్తే ఇంటికి రాగానే 5-6 వేలు పోతుంది. ఇలా పిల్లలు చదువులు ఎట్లా, పాలు ఎట్లా, కూరగాయలు ఎట్లా, ఉప్పు ఎట్లా, పప్పు ఎట్లా, చింతపండు ఎట్లా, మన భక్తి ఎట్లా, మరి పాలమూరు నుంచో, నల్గొండ నుంచో, వరంగల్ నుంచో, కరీంనగర్ నుంచో, అక్కడ నుంచో, ఇక్కడ నుంచో వసూలు వస్తే 10 ఏళ్ళైనా ఇంకా రికార్డు లాంటి ఒకటే పరిస్థితి ఉంది. మరి తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తాడు, పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు అని పోయిన మున్సిపల్ ఎన్నికలలో అందరు పోయి కాలుకుంటూ పోటీ చేసి వచ్చింది. మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఇక్కడ ఉండే పేద ప్రజలు కట్టగా నిలబడడానికి, ఇవాళ ప్రకాష్ రెడ్డి సొంతంగా మన బతుకమ్మ పండగపూట ఆడపిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని చీరల పంపిణీ కార్యక్రమం జరుపుకున్నారు. చూస్తేనే మనం బలోపేతం అవుతాం. మనందరం కలిసికట్టుగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మన బలాన్ని మన సత్తాన్ని చాటాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మీరందరూ కలిసికట్టుగా కార్యోన్ముఖులై మీరు కథం దొక్కడంతో ఇవాళ భారతదేశంలోని అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను మీరు పార్లమెంట్ పంపిస్తుందంటే దాంట్లో మీ కష్టం మీ శ్రమ ఉన్నది. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మన తరఫున మాట్లాడే వాళ్ళు ఉండాలని చెప్పి మీరందరూ కలిసికట్టుగా ఆశీర్వదించండి. కాబట్టి ఇవాళ భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఎంపీగా ముందర నిలబడ్డా. ఆ నియోజకవర్గంలో ఆడబిడ్డ చిన్న పాప 11 సంవత్సరాల పాప సైకిల్ తొక్కుకుంటూ పోయి కాళ్ళలో పడి చచ్చిపోతే 2 రోజులు పట్టింది సెలవు ఎక్కడుందో కూడా ఎత్తుకోవడానికి. అంటే ఇవాళ పిల్లలు బయటకు వెళ్లి ఆడుకుంటే కూడా రక్షణ కల్పించలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నాయి.